హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో మీన్ అండ్ వేరియన్స్ కనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ మీన్ వేరియన్స్ ఏమి ఇవ్వలేదు మనకి. మీన్ వేరియన్స్ ఎలా కనుక్కోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నీ తెలియాలి. పి అంటే ఏంటిది, క్యూ అంటే ఏంటిది. ఓకేనా, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చారు చూడండి. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి. ఇఫ్ టూ డైస్, ఒక టూ డైస్ని మనం రోల్ చేసాము. ఇఫ్ టూ డైస్ ఆర్ రోల్డ్ ఫర్ 12 times మనం రోల్ చేసాము. అప్టైన్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అంటే ఏంటిది ఇక్కడ చెప్పండి. పి అనేది సక్సెస్. ఓకేనా, సక్సెస్ ఈజ్ గెట్టింగ్ ఏ టోటల్ గ్రేటర్ దాన్ ఫోర్. ఇక్కడ మనకి మీకు ఒకటి చెప్తాను. శాంపుల్లో అంటే టూ డైస్, ఒక డైని పైకి వేస్తే, రోల్ చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తాయి, సిక్స్ అవుట్కమ్స్ వస్తాయి. సిక్స్ అవుట్కమ్స్లో 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6, 7 ఏవైనా రావచ్చు. మనకి తెలియదు ఏది వచ్చిద్దా ఏమి రాదా అని. కాకపోతే ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ 4 ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకేనా, పి అనేది 4 ఇచ్చారు. గ్రేటర్ దెన్ ఫోర్ అంటే ఎంత, గ్రేటర్ దెన్ 4 అంటే ఎంత, 5. ఓకేనా, 5 అనుకోండి, అప్పుడు 5/6. ఓకేనా, 5/6, 5 అనేదేమో వచ్చింది ఇక్కడ, ఇంకా సక్సెస్ వచ్చింది 5/6. 6 అనేదేమో టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి అని అర్థం. ఓకేనా, 5/6. ఇప్పుడు ఏమొచ్చింది, ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ వచ్చింది మనకి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఫెయిల్యూర్ కావాలి. ఫెయిల్యూర్కి నేను ఒక ఫార్ములా చెప్పాను కదా, అదేంటిది, P+Q = 1. సో ఇప్పుడు మనకి క్యూ కావాలి కాబట్టి Q = 1 - P. ఇది ఒక ఫార్ములా. ఓకేనా, అట్లా కనుక్కోవాలి మనం. ఇప్పుడు Q = 1 - P ఫార్ములా ఉంది కదా, అప్పుడు P ఏమొచ్చింది ఇక్కడ, 5/6. సో 1 - P కాబట్టి 1 - 5/6, ఈ 6ని ఇక్కడ పంపించండి. సో 6 - 5/6 వచ్చింది ఇక్కడ. 6 - 5 అంత ఇక్కడ 1/6. క్యూ ఇప్పుడు వచ్చింది, P వచ్చింది. P అనేది ఏంటిది, సక్సెస్, ప్రాబిలిటీకి సక్సెస్. ఇదేంటిది, క్యూ అనేది ఫెయిల్యూర్, దేనికి, ప్రాబిలిటీకి. ఓకేనా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ n = 12 అంట. ఇక్కడ 12 ఎలా వచ్చింది చెప్తాను. ఇక్కడ మనకి 12 times కదా మనకు రోల్ చేసింది. సో n మనకి 12 ఆల్రెడీ ఇచ్చారు. ఓకేనా, అలా. నెక్స్ట్ ఏంటిది, మీన్ కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి, మీన్ కనుక్కోమన్నారు, వేరియన్స్ కనుక్కోమన్నారు. సో మనం ఇప్పుడు మీన్ వేరియన్స్ రెండు కనుక్కుందాము. ఓకేనా, ఓకే. నెక్స్ట్ మీన్ అంటే μ = np. ఓకేనా, μ = np. ఓకే, ఎంత, 12. పి అనేది ఎంత, 5/6. సో n × p, 5/6 × np ఎంత చెప్పండి, 12 × 5/6. అప్పుడు 12 అంతా క్యాన్సిల్ చేస్తే మనకి 10 వచ్చింది. np = 10. అంటే ఇప్పుడు మీన్ అంటే ఎంత, μ = np = 10 అని రాయాలి. వేరియన్స్ ఎంత, npq అంటే 12 × n ఎంత, 12. p ఎంత ఇక్కడ, 5/6. q ఎంత ఇక్కడ, 1/6. ఇలా రాస్తే మనకి చివరిగా ఏమొస్తుంది, క్యాల్కులేటర్లో తీసుకొని వెళ్ళండి మీకు ఎగ్జామ్ హాల్కి, అప్పుడు 5/3 అని వచ్చింది. ఓకేనా, అర్థమైందా మీకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ దాన్ని ఫాలో అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి.